ఈ గొడుగు ఈ కళ్ళచోడు ఎందుకు పెట్టుకున్నాను నీకు తెలుసు కదా. ఆల్మోస్ట్ నాకు ఇండస్ట్రీలో అందరికీ తెలుసు సినిమా. అవును, తప్పకుండా ఇప్పుడు నువ్వే చెప్పావు. చిన్న పిల్లలకు కూడా అమ్మ గురించి ప్యాకేజీ అంటే మన తెలంగాణ ఆంధ్రలో బాగా తెలుసు. అందుకే స్పెట్స్ గొడుగు. ఒకసారి స్పెట్స్ తీస్తే చూడండి. అవునవును, అది నేనే తీసేస్తాను. గొడుగు ఇలాగ ఉంచవచ్చమ్మా లేకపోతే మీ ఇష్టం. అవును, మాట్లాడేది కొంచెం ఇదిగా ఇదిగా ఉంటుంది. ఇంట్రొడక్షన్ కే గొడుగు అంతే, తర్వాత ఏమి లేదులే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చక్కగా ఉన్నారు. అవునమ్మా, మీ లైఫ్ ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ, చక్కగా ఉన్నానా? బాగున్నానా? చక్కగా ఉన్నారు. షుగరు ఆల్రెడీ చిగిపోయాను, కానీ నేను హైట్ కదా. ఆ హైట్ లో తెలియదు. ఆ హైట్ అన్నప్పుడు అప్పుడు నేను ఇంత ఇలాగ ఉన్నాను కదా, అసెంబ్లీ రౌడీలో 91 కదమ్మా. ఇప్పుడు ఏజ్ అయిపోయింది, చిక్కిపోయాను. చిక్కిపోయాను అంటే కూడా హైట్ ఉన్నప్పుడమ్మా ఇంకా ఇదిగా కనిపిస్తుంది, చందంగా ఇంకా కనిపిస్తుంది. షుగర్ ఆల్రెడీ, ఈ కళ్ళు ఆపరేషన్ ఒకటి ఉంది, కానీ హ్యాపీగా ఉంటున్నాను. హైదరాబాద్ వచ్చి చాలా ఎమోషనల్ ఇంటర్వ్యూ చాలా ఇచ్చిపోయానమ్మా. ఇప్పుడు ఎమోషనల్ అక్కర్లే, బాగున్నాను. కృష్ణానగర్లో యూసుఫ్ గూడలో మంచిగా హ్యాపీగా సీరియల్ మూవీ మీలాగా వివిధ మన స్టూడియో ఇంటర్వ్యూస్ యూట్యూబ్ అన్ని బాగున్నాను తల్లి. బిజీగా ఉన్నారైతే. చాలా బిజీ. ఇప్పుడు ఆల్రెడీ మీది 2 రోజుల ముందే డేట్స్ అడిగారు, బిజీ అని ఇవాళ సడన్లీగా ఇచ్చాను. అమ్మా యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూలు చాలా మంది చూసిన తర్వాత, ఇంతకుముందు నేను ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన తారలు ఇప్పుడు అసలు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారన్న క్వశ్చన్ అందరికి రేజ్ అవుతుంది. అవును, తప్పకుండా. ఏం చెప్తారు ఇప్పుడమ్మా? అప్పుడు 91లో అసెంబ్లీ రౌడీ, అప్పుడు బాగా బిజీగా ఉన్నప్పుడు నేను ఇక్కడే ఉండిపోలేదు. హైదరాబాద్లో ఉండిపోతే నాకు ఇంత కష్టం వచ్చి ఉండదు. నేను ఈ గ్యాప్లో తమిళనాడు పోయి అక్కడ ఉండిపోయాను. నా గురుగారు మోహన్ బాబు గారు ఏం చెప్పారంటే, అప్పుడు బిజీగా ఉన్నప్పుడు ప్యాకేజీ నువ్వు ఇక్కడే ఉండిపో, ప్యాకేజీ అని అందరు పిలుస్తారు. అందరు ఆ సినిమా హిట్ అయింది కదమ్మా, అప్పుడు దాంట్లో నీ సినిమాలు చేశాను కాబట్టి ఆ పేరు సిల్వర్ జూబ్లీ ఆ మూవీ అప్పట్లో నుంచి ప్యాకేజీ. ఇప్పుడు వాసుకి అంటే ఎవరికి తెలియదు, వాసుకి అంటే తమిళనాడే, తమిళనాడు ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఎంజీఆర్ గారు నా పేరు పెట్టారు ప్యాకేజీ వాసుకి అని. ఇప్పుడు నా ఫాదర్ ఎంజీఆర్తో పనిచేసిన వారు. సో అప్పుడమ్మా నేను ఇక్కడ ఉండి అప్పుడే నా గురుగారు మోహన్ బాబు గారు చెప్పినది వింటే నాకు ఇంత కష్టం రోడ్డు మీద తిరిగి ఉండను. నేను పట్టించుకోలేదంటే ఈ ఏజ్లో ఇలాగ పరిచయంగా వస్తుందని నేను అనుకోలే. లేకపోతే అప్పుడే ఇక్కడ ఏదైనా ఒక ఇల్లు కొనుక్కొని అప్పుడు చాలా బిజీ, ఇక్కడే ఉండిపోలేకుండా తమిళనాడు పోయి, తమిళనాడులో జయలలిత మేడం ముఖ్యమంత్రి గారు పోయారు కదా, ఆవిడతో నేను స్పీకర్గా వెళ్ళిపోయాను తమిళనాడులో. ఎంజీఆర్ గారు పేరు పెట్టారు, నా డాడీ ఎంజీఆర్ గారితో పనిచేసిన వారు. మా పల్లెటూరు కారైకుడి అని తమిళనాడు. అప్పుడు కారైకుడి ఎంజీఆర్ గారు ఎక్స్ట్రా సీఎం వచ్చినప్పుడు అక్కడ నేను చిన్న బిడ్డ, అప్పుడు వాసుకి అని పేరు పెట్టారు. సో నేను ఇక్కడ ఎనిచ్చి మన తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ వచ్చేసింది, అప్పుడు మేము చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్, అప్పుడు నేను ఇక్కడ ఉండిపోయి ఉంటే నాకు ఈ పరిచయం వచ్చి ఉండదమ్మా, చాలా ఫీల్ అవుతున్నాను. కానీ ఇప్పుడు కొంచెం బతికిపోయాను. అమ్మ ఒక స్ట్రైట్ క్వశ్చన్, తమిళనాడులో పుట్టారు, చాలా మందికి తమిళనాడులో వాసుకి తెలుసు. అవును, మీరు అక్కడ సినిమాలు చేశారమ్మా, ఆంధ్రాలో కూడా చేశారు, కానీ ఇక్కడ ఈ పాకీజా హ్యాష్ ట్యాగ్ కావచ్చు, మిమ్మల్ని బయట చూడంగానే అదే అన్కండిషనల్ లవ్, ఎక్కడన్నా జనాలు గుర్తుపడ్డం, అంటే ఆంధ్రాలో ఉన్నటువంటి అభిమానుల గురించి ఒక్కసారి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? తప్పకుండామ్మా, తమిళనాడులో పుట్టాను పెరిగాను కాబట్టి తమిళనాడులో నాకు మంచి అంటే మన ఆంధ్ర తెలంగాణలో పాకీజా అంటే ఎలాగ గుర్తుపెడతారో అక్కడ అది లేదు. వాసుకి అంటే కూడా సరదాగా ఇప్పుడు నేను చేశాను మూవీ, అందరితో చేశాను, విజయ్, అజిత్, రజనీకాంత్ గారు అన్ని హీరోస్తో చేశాను కాబట్టి మన ఆంధ్ర తెలంగాణలో పాకీజా అంట ఎంత మర్యాదయో మణిదాభిమానమో అక్కడ లేదు. ఇప్పుడు నేను ఇంత కష్టపడి ఇంత ఇంటర్వ్యూ ఇచ్చాను కదమ్మా, అప్పుడు కూడా అక్కడ ఎవరు నాకు ఒక నయా పైసా ఇవ్వలే. నయా పైసా అక్కడ రజనీకాంత్ గారు, రజనీకాంత్ గారితో ఎక్కువ సినిమా చేశా, 9 సినిమా చేశా, అన్బుల్లో రజనీకాంత్, మణిధన్, మిస్టర్ భారత్, చాలా పేరు మర్చిపోయాను, నల్లవనికి నల్లవన్, పోకిరి రాజా, అన్ని సినిమాలు చేశాను. ఆయనే కదా అక్కడ చాలా అందరూ రజనీకాంత్ గారు అంటున్నారు, ఆయనే నా గురించి పట్టించుకోలే. కానీ అంత మన మన వదిలే వచ్చి మన తెలంగాణ ఆంధ్రాలోనే నాకు పాకీజా అంటే మంచి పేరు, మంచి మర్యాద. ఇప్పుడు ఇక్కడ వచ్చి బతికిపోయాను, తమిళనాడులో ఉండిపోతే ఇంకా నేను పైకి పోయి ఉంటాను. పిచ్చి పెట్టి ఒక పుట్ట అన్నం లేకుండా మా చుట్టువాళ్ళు కూడా నన్ను పట్టించుకోలేదు. సినిమా వాళ్ళు మొత్తం 47 ఆర్టిస్టుకు ఒక అమ్మాయి, ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు సింధు అని ఆ అమ్మాయిని వీడియో పెట్టింది.
సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఇక్కడ మా అసోసియేషన్ ఉంది కదా మా మన ఆంధ్ర తెలంగాణలో, ఇక్కడ మన నా గురుగారు మోహన్ బాబు గారు కొడుకు ప్రెసిడెంట్ విష్ణు విష్ణు అప్పుడు అలాగా అక్కడ ఒక యూనియన్ ఉంది.